లక్షల కోట్లు విలువ చేసే వాక్ భూములు కబ్జాదారుల నుంచి విడిపించి భవిష్య తరాల అభివృద్ధికి వినియోగించాలని ఆవాస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండలో ఆవాస్ నాయకులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాకు గురైన వాక్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆ భూములను సర్వే చేయాలని కోరారు. వాక్ ఆదాయంతో మెడికల్ ఇంజనీరింగ్ సాంకేతిక విద్యను అందించే కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సయ్యద్ యూసుఫుద్దీన్, కార్యదర్శి బాషీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లాలో వక్ఫ్ ఆస్తుల యొక్క పరిరక్షణ కోసం ఆవాస్ కమిటీ ఫోరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఒక మైనారిటీ యొక్క వక్ఫ్ ఆస్తులను మొత్తం అరికట్టేందుకు వాటిని పరిరక్షించేందుకు మేమందరము కలిసికట్టుగా పనిచేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మొత్తం నల్గొండ జిల్లా ఒకటే కాదు, ఫస్ట్ నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు వక్ఫ్ ఆస్తులను మొత్తం భూ కబ్జాకు గురైనాయి. ఇప్పుడు భూ ఆక్రమణకు గురైన వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం ద్వారా మేము మనవి చేస్తూ ఒక తీర్మానం చేసినాం. వక్ఫ్ ఆస్తులను మాకు మైనారిటీల యొక్క వక్ఫ్ ఆస్తులు మైనారిటీలకు ఇచ్చేస్తే వాటికి ఏ విధంగా మేము సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినాం. ఒక కమిటీ వేసినాం. పార్టీలు కూడా ఎవ్వరు, నేను కాంగ్రెస్ పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ, మేము ఎంఐఎం పార్టీ, మా కమ్యూనిస్ట్ పార్టీ అనే భేదాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఒక కమిటీ వేయాలని నిర్వహించినాం. ఒక ఆవాస్ కమిటీ యొక్క ద్వారా ఒక ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మొత్తం జయప్రదం కావాలని అనే వక్ఫాస్తులను మొత్తం పరిరక్షించేందుకు మైనార్టీలందరూ ఐక్యమత్యంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా వక్ఫాస్తుల పైన చొరవ తీసుకొని పరిరక్షించాలి. అలాగే మైనార్టీల యొక్క వక్ఫాస్తులను మైనార్టీలకు అప్పజెప్తే వాళ్ళ పిల్లల కోసం కానివ్వండి, చదువుల కోసం కానివ్వండి, గ్రేవ్ యార్డ్స్ కోసం కానివ్వండి, సంస్థలు పెట్టుకునేందుకు, మైనార్టీ సంస్థలు పెట్టుకునేందుకు మాకు ఆ యొక్క వీలును కల్పించాలని, ఆ యొక్క వక్ఫాస్తులను మాకు తిరిగి ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కోట్లాది విలువ చేస్తే వక్ఫాస్తులని కాపాడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది. అట్లనే నల్గొండ పట్టణం రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాల్యుబుల్ సజెషన్స్, ఎందుకంటే కోట్ల విలువ చేస్తే ఏదైతే ఒక్క పరిరక్షణ కోసానికి తెలంగాణ ప్రభుత్వం 6 సంవత్సరాల కిందనే వక్ఫాస్తులో జ్యుడిషియల్ కంట్రోల్లో పెట్టి వక్ఫ్ను కూడా ఒక్క గజం కూడా పోనీయని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మర్చిపోవడం జరిగింది. అందుకోసానికి ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఏదైతే భూములు ఉన్నాయో వక్ఫ్ సంబంధించిన భూములన్నీ కూడా రక్షణ కల్పించాలి. అట్లనే చలో కలెక్టరేట్ కార్యక్రమం కూడా ఉంది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 నెలల తర్వాత చలో అసెంబ్లీ కార్యక్రమం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని ఈ రౌండ్ టేబుల్ ద్వారా అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఆవాస్ కమిటీ ద్వారా ఏదైతే జీపు జాత జరుగుతున్నది, పట్టణ ప్రాంతాల్లో ఏవైతే వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైన వాటిని విడిపించి ప్రభుత్వం వెంబడే ఒక నిజాయితీ అయిన ఆఫీసర్లు లేచి వక్ఫ్ భూములను పరిరక్షించి పేద ముస్లింలు అందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి దాని ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో ఫ్రీగా ఎడ్యుకేషన్ ముస్లింలకు కావాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ముస్లింలకు ఏ రకమైన కూడా అందుబాటులో లేవు. ఏదో శర్వాణి అయ్యి ఇచ్చుకుంటేనే కూతురు తప్ప ఇచ్చిన వాగ్దానాలు అనేది ఏదైతే ఉన్నదో, ముస్లిం వక్ఫాస్తులు కోట్లాది రూపాయలు ఉన్నాయి, వాటికి ఏదైతే ఆదాయం వస్తుందో పేద ముస్లిం అందరికి కూడా చెందేటట్టు చేయాలని చెప్పి ఈ యొక్క ఆవాస్ కమిటీ ఒక కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమంలో అందరు ముస్లింలు కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక 8 తీర్మానాలు చేయడం జరిగింది. ఒక భూములను పరిరక్షణ కొరకు ఒక సమావేశం, అదేవిధంగా వక్స్ కబ్జా చేసిన వాళ్ళ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, వక్స్ జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలని,
అదే విధంగా జుడిషియల్ పేద ముస్లింలకు ఒక్క ఆస్తులను పంచాలని డిమాండ్ చేయడం జరిగింది। దీన్ని ఉపయోగించుకొని ముస్లిం సోదరులంతా ఐక్యమత్యంగా ఈ పోరాటానికి మద్దతు తెలపాలని కోరుతున్నాను। ఈరోజు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో వాక్ బోర్డ్ వాక్ భూముల పరిరక్షణ కోసం ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డ్ భూములను కాపాడుకోవడం, అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డ్ భూములను తిరిగి పొందడం, ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం మైనారిటీ వర్గాల కోసం ఉపయోగించడం, వాళ్ళ ఉన్నత విద్యకు వారి యొక్క నిరుద్యోగాన్ని పారద్రోడానికి ఈ యొక్క ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కొరకు మీటింగ్ పెట్టడం జరిగింది ఇటువంటి విషయంపై గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డ్ భూములను తిరిగి వారికే చెందేటట్లు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం। టుడే ది రౌండ్ టేబుల్ మీటింగ్ హ్యాస్ బీన్ డన్ విత్ అవర్ ఆవాస్ కమిటీ। ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కమిటీ ఈజ్ టు రిసాల్వ్ ది ఇష్యూస్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ద చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు హ్యాస్ బీన్ డివేటింగ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్పెషలీ టువర్డ్స్ దీస్ వక్ఫ్ కమిటీ వక్ఫ్ ప్రాపర్టీస్ హీ టోల్డ్ దస్ హీ విల్ బి గివింగ్ బ్యాక్ ఆల్ ది వక్ఫ్ ప్రాపర్టీ టు ది బిలాంగింగ్ టు ముస్లిం కమ్యూనిటీ బట్ ది హీఈస్ డివేటింగ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ సో వీ ఆర్ గివింగ్ ఏ అలారం టు ది చీఫ్ సీఎం చంద్రశేఖర్ రావు డెట్ బిఫోర్ ది చలో అసెంబ్లీ విట్ విల్ గోయింగ్ టు హెల్డ్ విత్ ఇన్ టూ మంత్స్ బిఫోర్ దట్ హీ షుడ్ కమ్ అండ్ గివ్ ఏ క్లియర్ report that we have to hand over the all responsible officers to the district level and that those people will be giving the right suggestion to the work communities।